ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలకు సంబంధించి రెండు రోజుల విరామం అనంతరం దరఖాస్తుల స్వీకరణ మళ్లీ ప్రారంభమైంది. ఇందులో భాగంగా మంగళవారం నాటికి జిల్లా వ్యాప్తంగా 38,626 దరఖాస్తులు అందినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. మండలాల్లో 31,509 దరఖాస్తులు రాగా ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో 7,117 వచ్చాయి. దీంతో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా అందిన దరఖాస్తుల సంఖ్య 99,014 చేరుకుంది. ఇక ఇతర పదకాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలు 4,488 దరఖాస్తులు ఉండగా మున్సిపాలిటీలో 88 తో కలిసి మొత్తంగా 4,576 అందాయి. ఈ ప్రజాపాలన అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పట్టణంలోని ఆయా వార్డులో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులకు సహకరిస్తున్నారు. हम लोग हर वार्ड का दौरा करे हैं, तकरीबन 10 वार्ड का दौरा करे हैं और ये जो 6 गारंटी तेलंगाना गवर्नमेंट की जानिब से ये जो 6 गारंटी दी है, अवाम इसका भरपूर फायदा उठाते हुए और आज जो गुज़िश्ता गवर्नमेंट थी स्कीम्स के लिए पब्लिक बहुत परेशान होती थी, आज ऐसा दौर है कि बिना कोई टेंशन के हर कोई अपना एप्लीकेशन भर रहा है और उसका भरपूर फायदा उठा रहा है. हम लोग तकरीबन 10 वार्ड अभी तक उसकी इंक्वायरी करे, यहाँ पर अच्छा रिस्पांस मिल रहा है और अभी हम वार्ड नंबर 44 में है जो कि संजय नगर, ये हमारा